మనకి ఈ కార్యక్రమంలోని శ్రద్ధ విశిష్ట మహాత్మ్యం కూడా వివరించడానికి సహకరించడానికి ఉభయ భాషా పండితులు ప్రపంచులు
ఏది నమోస్తు చెప్పండి. శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ Thank you.
సర్వేశ్వరి అర్ధనారీశ్వరి సాక్షాన్ మోక్షకరి సౌందర్య లహరి అయ్యా అందరి యొక్క గోత్ర నామాలు కూడా చదవడం జరిగింది. శ్రీమద్ భాగవత
Thank you.
కమలీ వాళ్ళకి, అలాగే ఈ అమ్మాయికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా, అలాగే మీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి కూడా, అందరికీ కూడా మాకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సు ఇవ్వాలని. ఒకవేళ నా దగ్గర ఏమైనా ఉంటే ఉండదు, గొప్ప ఉంటుంటే ఎందుకంటే ఆయనకి ఎప్పుడు వచ్చేసాను, అలా ఏమి ఉండకూడదు, ఆయన నుంచి మీకు రావాలి. ఒకవేళ ఉండి ఉంటే అది మీకు కూడా శక్తిగా అందాలని, అందిస్తూ ఉండాలని భగవంతుడు అందివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా ఎంతో పుణ్యాత్ములమ్మ స్వర్గధామంలో ఈరోజు నేను చూస్తే తెలియగలను. నేను ఒక రాగానే ఒక చిన్న స్వరూపాన్ని చూశాను, మీరు నేను చెప్తున్నాను. ఒక అంటే నేనే అంటే నాకు వచ్చిందా మీకు వచ్చిందో తెలియదు, కానీ స్వరూపాన్ని చూశాను. ఆ స్వరూపం చూడగానే నేను అనుకున్నాను చాలా అందమైనటువంటిది అని అనుకున్నాను. వచ్చినటువంటి అంటే నేను వచ్చినప్పుడు మెంబర్ చూడండి, ఇక్కడ జరిగినటువంటి దాని క్రియలు చూస్తాను. ఎంతమంది జనాలు వచ్చారు నాకు అక్కర్లేదు, జనాలతో ఎంతమంది పవిత్రంగా ఉన్నారని చూస్తాను. అసలు పవిత్రంగా ఇది ఎంత మనసుతో చేస్తున్నారని చూస్తాను, పవిత్రమైనటువంటి ఆశయంతో చేస్తాను. కాబట్టి సాక్షాత్ ఇక్కడ ఈరోజు చెప్తాను అమ్మవారికి ఈరోజు అభినందన. కాబట్టి మీరు చాలా వన్యజీవులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళనే ఉంది, నేను చెప్పలేనట్టు చెప్పింది. అది మీ పూర్వదర్శకృతంగా భావిస్తున్నాను. అంటే విజయవాడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచించడానికి సార్ ఆమె రావాలంటే, కానీ నేనే మళ్ళీ పొరపడ్డాను, జగన్మాత ఏంటంటే ఎట్లయినా ఉంటుంది కదా అని. అందుకోసమే ఎప్పుడు కూడా కృష్ణుడి మీద వచ్చినటువంటి మాట అమ్మవారి మీద స్థానంలో వచ్చింది. అంటే నా దృష్టిలో అమ్మవారైనా కృష్ణుడే, కృష్ణుడే అమ్మవారే. నేను ఏ చూసినా సరే కృష్ణమయంగానే చూస్తాను, ఏ పాట పాడినా సరే కృష్ణమయంగానే చూస్తాను. నా దృష్టిలో సర్వస్వం కృష్ణుడే. మీకు ఇష్టపడితే మీరు సర్వస్వం శివుడిగా భావించుకోవచ్చు, లేకపోతే అమ్మవారిగా భావించుకోవచ్చు, రాముడిగా భావించుకోవచ్చు, అది మీ ఇష్టం పెట్టండి. భగవంతుడు ఒకటే, భగవంతుడిని మీరు ఆరాధించే విధానాన్ని బట్టి ఉంటుంది, అర్చన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫలితాలు ఒక ఐదుగురు పొందబోతున్నారు, వాళ్ళనుకునేటువంటి సంపూర్ణమైనటువంటి ప్రభుత్వం. వాళ్ళ ఐదుగురు కూడా మంచి భావాలతో భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఐదుగురికి కూడా తప్పకుండా సబ్జెక్టులుగా ఉంటాయి, పూర్తిగా సబ్జెక్టులుగా అవ్వబోతున్నాయి. ఉదయం కూడా ఏం నేను చెప్పలేను, చెప్పడానికి అవకాశం లేదు. సంపూర్ణంగా అమ్మవారి ఉంది, మీరు దర్శనం చేసుకుంటే అమ్మవారు సాక్షాత్ దర్శనం చేసుకున్నట్టే, అంతకన్నా నేను చెప్పలేను. ఏదో దేవాలయానికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని దృష్టి చేశారనుకోకుండా అమ్మవారి వెళ్తుంది. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే భగవంతుడు వస్తారని తెలుసు, కానీ ఇంతగా వస్తారని మాత్రం నేను ఊహించలేదు. నా కోసం వచ్చిందేమో అనిపిస్తుంది ఒకసారి, కానీ ఇదే అంటే ఎవరికి వాళ్ళు నాకు నేను అనుకుంటే నేను మీరు అనుకుంటాను. మీరు చాలా ధన్యజీవులు, మీకోసం చాలా ధన్యజీవులు. ఇంకా నేను చెప్పలేను అనుకుంటాను. ఇంకా ఏ స్పర్శ ఎవరికి తెలియదో తెలియదు, ఎవరికి ఏ విధంగా తెలియదో తెలియదు, కానీ మీరు చెప్పే 700 సంవత్సరాలు అయింది అంటే ఇప్పుడు పేపర్ చూసే విషయం విజయవాడ నుంచి మొత్తం వచ్చింది చూస్తే. కాబట్టి అమ్మాయి ఈరోజు తప్పకుండా అమ్మాయి ఇక్కడికి వచ్చింది, అమ్మవారు విజయవాడ ఉండేటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చిందని నేను చాలా చాలా అసలు చెప్పలేను నేను. కాబట్టి భావం సదృశ్యం, భావం సద్భవతి అని చెప్తున్నాను, కానీ ఇది భావం కాదు, కేవలం దృశ్యం. భావం కన్నా దృశ్యం కాబట్టి, దృశ్యం కన్నా ద్రష్ట రూపం, దృశ్యమే ద్రష్టగా మారితే ద్రష్ట దృశ్యం దృశ్యంగా వస్తే అంతకన్నా గొప్పది ప్రపంచం లేదు. నీరాక కొరకు చూచుచుంటిని, నీరాక కొరకు చూచుచుంటిని, నీవే ఎదటికి వచ్చితివని ఆనందముతోరా, నీవే ఎదటికి వచ్చితివని ఆనందముతోరా, అశ్రుతారలే అర్చించుకుంటిని. ఓ దుర్గమామ్మ
స్వామివారికి